వల్లభనేని వంశీ ఎపిసోడ్ చంద్రబాబుకు అగ్ని పరీక్ష. కృష్ణా జిల్లా రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ఎమ్మెల్యే పదవికి వల్లభనేని వంశీ మోహన్ రాజీనామా చేయడంతో గన్నవరంలో ఉప ఎన్నిక జరిగే అవకాశం కనిపిస్తోంది. వంశీ రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తే ఆమోదం పొందిన నాటి నుంచి 6 నెలల్లోగా ఉప ఎన్నిక జరగాల్సి ఉంటుంది. అయితే ఉప ఎన్నిక అనేది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి పెద్ద సవాల్ అని చెప్పుకోవచ్చు. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇరు పార్టీలకు అది అగ్ని పరీక్షే. ఉప ఎన్నిక ఫలితాన్ని నిర్దేశించేది సామాజిక వర్గాల ఓట్లు. గన్నవరం నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు విజయాన్ని నిర్దేశిస్తాయి. ఆ సామాజిక వర్గ ప్రభావం ఎక్కువగా ఉన్న కీలకమైన నియోజకవర్గాల్లో గన్నవరం కూడా ఒకటి. అంతేకాదు, అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న నియోజకవర్గం కూడా ఇదే కావడంతో గన్నవరం రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్ గానే ఉంటాయి. అలాగే రైతాంగం కూడా ఎక్కువగానే ఉన్నారు. వారు కూడా ఎన్నికల ఫలితాలను నిర్దేశించడంలో కీలక పాత్ర పోషిస్తారు. అందుకే నియోజకవర్గంలో రాజకీయాలను, రైతులను విడదీసి చూసే పరిస్థితి కూడా లేదు. ఇలాంటి కీలకమైన గన్నవరం నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉండడంతో రాజకీయ పోరు కనిపించే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు, గన్నవరం నియోజకవర్గం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఉప ఎన్నిక జరుగుతుండడం కూడా విశేషమే. 2014-2019 ఎన్నికల్లో వల్లభనేని వంశీ మోహన్ ఘన విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని తట్టుకుని ఆయన స్వల్ప తేడాతో అయినా గెలుపొందారు. దాంతో ఉప ఎన్నికల్లో వల్లభనేని వంశీ ప్రభావం కూడా కాస్త ఎక్కువగానే కనిపించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో వైసీపీకి ఉప ఎన్నికల్లో గెలుపు ఆ పార్టీ పనితీరుకు రెఫరెండంగా భావించాల్సి ఉంటుంది. అయితే వైసీపీ వాడమి చెందితే మాత్రం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనంగా టీడీపీ చెప్పుకునే అవకాశం ఉంది. వాస్తవానికి రాష్ట్రాల్లో వచ్చే ఏ ఉప ఎన్నికల్లో అయినా అధికారంలో ఉన్న పార్టీయే గెలుపొందడం ఆనవాయితీగా వస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లోనూ, అంతెందుకు కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల్లోనూ, తాజాగా హుజూర్ నగర్ నియోజకవర్గంలోనూ అదే సీన్ రిపీట్ అయింది. అధికారంలోకి వచ్చి 5 నెలల సమయంలోనే 5 లక్షల ఉద్యోగాలను ఇవ్వడంతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి. రైతు భరోసా, అమ్మఒడి, పోలీసులకు వీక్లీ ఆఫ్, వైఎస్ఆర్ అభయహస్తం వంటి కీలక పథకాలతో జగన్ ప్రభుత్వం దూసుకుపోతోంది. ఉప ఎన్నికల్లో వీటినే ప్రచారాస్త్రాలుగా ఉపయోగించుకుంటే తమ ప్రభుత్వానికి ప్రజలు మంచి మార్కులే వేస్తారని వైసీపీ భావిస్తోంది. సెంటిమెంట్ తో పాటు ప్రభుత్వ పనితీరు కూడా వైసీపీకి కలిసి వస్తుందని భావిస్తోంది. చంద్రబాబు నాయుడు సైతం గన్నవరం నియోజకవర్గం ఉప ఎన్నికల్లో గెలుపొందాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. వంశీ రాజీనామా చేయకముందే 10 మంది అభ్యర్థుల జాబితా రెడీ చేసేశారు. దీనిని బట్టి ఎన్నికలకు వైసీపీ కంటే కాస్త ముందుగానే రెడీగా ఉన్నారు చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ వ్యతిరేకత, ఇసుక కొరత, రాజధానిపై స్పష్టమైన క్లారిటీ లేకపోవడం, పోలవరం ప్రాజెక్టు, రివర్స్ టెండరింగ్ వంటి అంశాలు తమకు కలిసి వస్తాయని చంద్రబాబు భావిస్తున్నారు. మొత్తానికి గన్నవరం నియోజకవర్గం ఉప ఎన్నిక వైసీపీ టీడీపీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారనుంది. అయితే చంద్రబాబు నాయుడుకు మాత్రం ఈ ఉప ఎన్నిక అగ్ని పరీక్ష అని చెప్పుకోవాలి. ఈ సీటును టీడీపీ చేజార్చుకుంటే భవిష్యత్తులో పార్టీకి మరింత గడ్డు పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది.